హైదరాబాద్ పర్యాటక రంగానికి మరిన్ని హంగులు దిద్దేందుకు పర్యాటక శాఖ హెలి టూరిజం ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలనుకునే భాగ్యనగర వాసుల కోసం జాయ్ రైడ్ టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. హెలికాప్టర్ లో 10 నిమిషాల పాటు హైదరాబాద్ నగర అందాలను పర్యాటకులు వీక్షించవచ్చు. హైదరాబాద్ లో ప్రవేశపెట్టిన హెలి టూరిజం పై మరిన్ని విశేషాలు మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన హైదరాబాద్ పర్యాటకులకు అదే అనుభూతి కల్పించేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాయ్ రైడ్ సంస్థతో కలిపి హైదరాబాద్ ను కొత్త అందాలు చూపించేందుకు కూడా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి హెలి టూరిజాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. గత నెల రోజుల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు టూరిజం శాఖ ఈ రోజు దాన్ని సాకారం చేయబోతుంది. ఈ రోజు నుంచి కూడా జాయ్ రైడ్ తెలంగాణ ప్రజలతో పాటు హైదరాబాద్ నగరవాసులకు, హైదరాబాద్కు వచ్చి విజిట్ చేసే వారికి కూడా ఈ హెలి టూరిజం అందుబాటులోకి రాబోతుంది. దీనికి సంబంధించి నాణ్యమైన ధరలతో పాటు ఎటువంటి అధిక కాస్ట్ లేకుండా హైదరాబాద్ మొత్తాన్ని చుట్టూ వచ్చే విధంగా దీన్ని టూర్ ప్లాన్ చేస్తున్నారు. నక్లెస్ రోడ్డు అన్ని పర్యాటక కేంద్రాలకు కేంద్రమైన నక్లెస్ రోడ్డు నుంచి ఈ జాయిరైడ్ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా జాయిరైడ్ నక్లెస్ రోడ్డుతో పాటు బిర్లా టెంపుల్, తర్వాత గోల్కొండతో పాటు ఓల్డ్ సిటీ మొత్తాన్ని చుట్టూ వచ్చే విధంగా, హైదరాబాద్ మొత్తాన్ని కవర్ చేసే విధంగా ఈ జాయిరైడ్ ఉంటుంది కూడా సంస్థ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ హెలికాప్టర్ ద్వారానే దాదాపు 12 నుంచి 13 మంది పర్యాటకులు ఈ హెలికాప్టర్లో ప్రయాణం చేసేందుకు వీలుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే మొత్తం ఈ జాయిరైడ్ ద్వారా హైదరాబాద్ వాసులు అని హైదరాబాద్కు వచ్చిన పర్యాటకులు ఎటువంటి అనుభూతి పొందుతారు, తర్వాత వారికి ఎలాంటి మధుర క్షణాలు మిగిలిపోతున్నాయి అనేది కూడా దీనికి ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి జాయిరైడ్కి వెళ్ళి వచ్చే అసలు హైదరాబాద్ విహంగ వీక్షణ ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేసాం. అయితే దీనికి సంబంధించి 13 మంది పర్యాటకులు ఒకేసారి దీనిలో ఉంటుంది. ప్యాకేజ్ వారిగా సింగిల్ గా తో పాటు ఫ్యామిలీ పరంగా వస్తే ఏ విధమైన అనుభూతి ఉంటుందో కూడా దీన్ని జాయిరైడ్ వారు చెప్తారు. ఖచ్చితంగా మనం జాయిరైడ్ చేస్తే ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన పర్యాటకులు మాత్రం ఖచ్చితంగా మధురానుభూతి మిగిలించుకొని పోతాం. అయితే విహంగ వీక్షణ, హైదరాబాద్ విహంగ వీక్షణ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్ సాగర్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి జాయిరైడ్ నగరం మొత్తం చుట్టూ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎల్బీ స్టేడియం, ముందుగా ఎల్బీ స్టేడియం వెళ్ళి ఎల్బీ స్టేడియం నుంచి మన చార్మినారి, చార్మినార్ ఇంప్లిమెంట్తో పాటు ఉస్మానియా హాస్పిటల్లో దాటుకొని జాయిరైడ్ కొనసాగుతుంది. అతి తక్కువ ఖర్చుతో హైదరాబాద్ లో విహంగ వీక్షణ చేసేందుకు ఏర్పాటు చేసుకోవచ్చు.